కేబీజీ ట్రస్ట్ సేవలు అభినందనీయమని ఎంపీపీ పెద్దపాళ్ళ లావణ్య అంజన్గౌడ్, పీఎస్సీఎస్ చైర్మన్ బట్టు అంజిరెడ్డి, జిల్లా పరిషత్ కోఆప్షన్ మెంబర్ సలీం, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు జహంగీర్ అన్నారు. ములుగు మండల పరిధిలోని తునికి బొల్లారం, సింగనగూడెం, క్షీరసాగర్ గ్రామాలలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతులు, హమాలీలకు ట్రస్ట్ తరపున పీఎస్సీఎస్ వైస్ చైర్మన్ కుక్కల నరేష్ గౌడ్, టీఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి కుక్కల బాబు గౌడ్ల ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. అదేవిధంగా మధ్యాహ్న భోజనాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ, తండ్రి వారసత్వంగా సేవా గుణాన్ని పొందిన కేబీజీ బ్రదర్స్ సామాజిక సేవతో ఎంతో మంది పేదలకు అండగా నిలుస్తున్నారన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలో రైతులకు భోజనాన్ని ఏర్పాటు చేసి వారి ఆకలి తీర్చడం అభినందనీయమని కొనియాడారు. కార్యక్రమంలో వైసీఎంపీపీ వీరన్నగారి దేవేందర్రెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షులు లింగారెడ్డి, కోఆప్షన్ మెంబర్ చంద్రశేఖర్ రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు అర్జున్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.